ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి తరఫున మనం ముందుగా గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గుర్తొచ్చే పేరు గుర్తొచ్చే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారని చెప్పాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయడానికి రాజకీయంగా చాలా సలహాలు చాలా సూచనలు ఇస్తూ పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అని ఒప్పుకోవడంలో ఖచ్చితంగా సందేహం అవసరం లేదు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు కొన్ని కొన్ని అనుమానాలు మీదకు వస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడు బీ ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్రంలో ఉన్న బీజేపీ సఖ్యతగా ఉంటుంది వైఎస్ఆర్సీపీతో అంటే ఖచ్చితంగా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటే కేంద్రంలో ఉన్న పెద్దలతో కానీ మధ్యలో చాలా వరకు మాట మంతి జరిపిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే విజయసాయిరెడ్డి గారైనా చెప్పాలి సో ఇటువంటి నేపథ్యంలో జగన్కి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటూ ముందుకు వెళ్తున్న విజయసాయిరెడ్డి గారు ఎందుకు గత కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు అనే ఒక అనుమానం ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఓకే దానికి రీజన్ లేకపోలేదు అఫీషియల్గా కానీ ఆ కారణం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు రాజకీయ విమర్శకుల్లో చర్చకు లేవనెత్తుతున్న అంశం ఏంటి అంటే ఓకే ఆయన పెట్టిన ట్వీట్ ట్వీట్ ద్వారా లాస్ట్ పెట్టిన ఆయన ట్వీట్ చూస్తే ఒక వారం లేదా పది రోజుల పాటు ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో క్వారంటైన్కి వెళుతున్నాను అనేది అంటే పరోక్షంగా ఆయనకి సంకే ఆయన ప్రజలకు ఒక సంకేతం ఇచ్చారు కరోనా వ్యాప్తికి సంబంధించి ఆయన జాగ్రత్తగా ఉంటున్నాను అనేది సో ఓకే అది ప్రో నో ప్రాబ్లం అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఎందుకు రాజకీయాలకు సంబంధించి సైలెంట్ అయిపోయారు గత వారం రోజులుగా కరోనా నేపథ్యంలో కరోనా దృష్టిలో పెట్టుకొని ఆయన క్వారంటైన్కి వెళ్ళినంత మాత్రాన సోషల్ మీడియాలో ప్రజలకు అందుబాటులో ఉండకూడదని ఏం లేదు ఫోన్లు మాట్లాడకూడదని ఏం లేదు ఓకే ఆయన ఒక సేఫ్టీగా ఒక ఇంట్లో ఉండాలి క్వారంటైన్ నేపథ్యంలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది కూడా ఆయనే చెప్పిన పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో చాలామంది నాయకులు మనం చూసుకుంటే క్వారంటైన్కి వెళ్ళినా కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినా వాళ్ళు ఏదో విధంగా సోషల్ మీడియాలో ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా ద్వారా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో ప్రజలకు కనిపిస్తూనే ఉన్నారు వాళ్ళ వాణిని వినిపిస్తూనే ఉన్నారు అదే నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు చేసే దాడిని తిప్పుకొడుతూనే ఉన్నారు కానీ ఎందుకు విజయసాయిరెడ్డి గారు గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు అనేది ఎందుకంటే ఈయనకన్నా వయసులో పెద్ద అమితాబ్ బచ్చన్ బిగ్ బి ఆయనే చాలాసార్లు సోషల్ మీడియాలోకి వచ్చారు తన పరిస్థితిని చెప్తూ ఉన్నారు ప్రజలందరికీ ధైర్యం చెప్పారు ఆయన అభిమానులు కూడా ఎప్పటికప్పుడు తనకేం పర్లేదు అనే ఒక సందేశం అయితే ఇచ్చుకుంటూ వచ్చారు కానీ ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఎంత మౌనంగా ఉన్నారు దీని వెనకాల అసలు కారణం ఇంకే వేరే ఏదైనా ఉందా అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాంసు అనుమానం కొత్త కొత్త అనుమానాలను తన మీదకి తెస్తున్నాం సో ఎందుకంటే మొన్న మధ్యన అంబటి రాంబాబు గారు కూడా అంతే ఆయనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆయన కొద్ది రోజులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఓకే అటువంటిది కూడా ఈయన ఒక ట్వీట్ మాత్రమే మాత్రమే పెట్టారు ఎటువంటి వీడియో కూడా పోస్ట్ చేయలేదు విజయసాయిరెడ్డి గారు కాకపోతే ఇప్పుడు ఓవరాల్గా అసలు ఏంటి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి వెనక అసలు కారణం ఏంటి నిజంగా విజయసాయిరెడ్డి గారు ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నేపథ్యంలోనే క్వారంటైన్కి వెళ్ళి మౌనంగా ఉన్నారా లేదంటే రాజకీయంగా ఏదైనా కారణాలు ఉన్నాయా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి గ్యాప్ పెరుగుతోంది అనే ఒక ప్రచారం జరుగుతోంది సో నిజంగా ఇప్పుడు ఈ మౌనానికి ఆ ప్రచారం మరింత బలపడే అవకాశం ఉందా నిజంగా ఇదే ఉంటే లేదంటే దీన్ని మామూలుగా ఒక క్వారంటైన్లో ఆయన ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాసేపు కొన్ని రోజులు రాజకీయాలను పక్కన పెట్టారు అని అనుకోవాలా మొత్తం మీద ఈ అనుమానాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారా కొద్ది రోజుల తర్వాత అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి